हेलो एंड वेलकम बैक टू माय चैनल। चाला ईजीगा रेस्टोरेंट स्टाइल मनम चिकन बिर्यानी इंट्लोने एला प्रिपेर चेसुकोवच्चो चूद्दामु। चाला बागुंटुंदनी टेस्ट मात्रमु, इला अन्नम कूडा पुडि पुडिगा ज्यूसीगा चाला बागुंटुंदी। सो मीरु कूडा इला ट्राई चेयंडी। सो मनम प्रासेस अयिते स्टार्ट चेसेदामु। फस्ट बासमती राइस नी ओकसारी वाटर लो वाश चेसुकोनी इला नानबेट्टुकोनी पक्कन पेट्टुकोवाली। अंड आनियन्स डीप फ्राई चेसुकोवालंडी। ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది। సో ఇలా కట్ చేసుకోవాలి, పొడుగ్గా కట్ చేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి। ఇలా చేశాక చికెన్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను। కొత్తిమీర, పుదీనా, పెరుగు, నిమ్మకాయలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఆనియన్స్ మాత్రం ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను। తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకుందాము మనము। చికెన్ అంతా మనం ఎందులో అయితే చేస్తామో బిర్యానీ డైరెక్ట్ అందులోనే చికెన్ పీసెస్ వేసి అదే గిన్నెలో కారం, ఎవరు ఎంత స్పైసీగా తింటే అంత వేసుకోండి। మేమైతే 4 స్పూన్స్ కారం వేస్తున్నాము। ఇది 1.5 కేజీ చికెన్, తగినంత ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ స్పూన్ పసుపు, తర్వాత ధనియాల పొడి, చికెన్ మసాలా, ఇంకా గరం మసాలా, ఆల్ స్పైసెస్, బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ ఇందులోనే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి। ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి। చాలా ఈజీగా అయిపోతుందండి। కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఫస్ట్ వేయించుకున్న ఆనియన్స్ని ఇందులోనే యాడ్ చేస్తున్నాము। లాస్ట్లో కొద్దిగా పక్కన పెట్టుకోవాలి। ఇంకా ఇందులో పెరుగు యాడ్ చేస్తున్నాము। ఇలా ముక్కకంతా పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసారి దీన్ని। అండ్ ఇంకొక గిన్నెలో మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నామండి। మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక గ్లాసు బౌల్ నీళ్లు పోయాలండి। అదే నార్మల్ రైస్తో బిర్యానీ చేసుకునే వాళ్ళు ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసున్నర పడుతుంది, బాస్మతి రైస్ అయితే గ్లాసు బౌల్ సరిపోతుంది। ఈ వాటర్ యాడ్ మా బియ్యంకి తగ్గట్టుగా మేము నీళ్ళు పోసుకొని అందులో అన్ని స్పైసెస్ వేస్తున్నాము, సాజీరా, ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, సాల్ట్ ఎక్కువనే ఉండాలండి కొంచెము, మనకి కొంచెం ఉప్పుగానే తాకాలి టేస్ట్ చేస్తే। ఇక్కడ వాటర్ చేసుకొని ఇలా ఎసరు మసిలే టైంలో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి। వేసుకొని బాగా కలిపొద్దండి, అవి విరిగిపోతాయి। అండ్ ఇక ఒకటి చూపించడం మర్చిపోయాను, ఇక్కడ ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి। ఇలా చేయడం వల్ల అన్నం అనేది అతుక్కోదు, మనకి మంచిగా పొడి పొడిగా వస్తుంది। సో ఇక్కడ నిమ్మరసం యాడ్ చేసుకోండి కొంచెం ఇందులో। సో ఇది 70% కుక్ అవ్వాలండి। ఇందులో 70% ఉడికిన తర్వాత మనం దీన్ని స్ట్రైనర్తో మనం ఏదైతే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టామో అందులో మంచిగా ఆ రైస్ అంతా ఇందులో యాడ్ చేసుకొని దీనిపైన మనం కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని ఇందులో యాడ్ చేయాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ మేము యాడ్ చేయట్లేదు ఇందులో। లాస్ట్లో నెయ్యి వేస్తున్నాము। నెయ్యి వేసుకొని ఇక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి। ఇలా పైన పిండితో కూడా కవర్ చేయొచ్చు ఆవిరిపోకుండా, మేము ఇక్కడ నీళ్ళ బిందెను పెట్టాము,
అయిపోయాక చూస్తే చూసారు కదా చాలా బాగుందండి. రైస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ చూస్తే దీనికి మళ్ళీ గ్రేవీ కూడా అవసరం లేదు సపరేట్గా, చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ మాత్రము. మీకు కూడా ఇలాగే చేసుకోవాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.